అరే కంపెనీలే ఫేక్ అంటే ఇంకా ఉపాధ్యాయులు ఇంకెక్కడి నుంచి వస్తుందండి, ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కంపెనీలే ఫేక్, ఇంకా ఉపాధి. ఇప్పుడు ఇండస్ట్రీలో 72,000 కోట్లు పెట్టుబడి పెడతానండి, క్యాపిటల్ ఎంత? 1,00,000 రూపాయలు పెట్టిన ఉపాధి నంబర్ కరెక్టా? సింపుల్ గా చెప్పేస్తున్నా కదా మీకు. అట్లా 2-3 ఏబిసి ఎట్లా చూడండి. ఇది లోకల్ ఫేక్ సమ్మిట్ అండి, ఇది నథింగ్ బట్ ఒక ఫేక్ సమ్మిట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈగో సాటిస్ఫై చేసుకునే దానికి పెట్టినట్టు అనిపించింది తప్ప, నిరుద్యోగులు యువతి యువకులకు ఒక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి అయితే నాకు కంపట్లేదు. నేను సింపుల్ గా అడుగుతున్నా, 175కి 170 వస్తాయని అనే వాళ్ళు పరదాలు కట్టుకుని ఎందుకు వెళ్తున్నారండి? ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని ఎందుకు రోడ్డు పైన వెళ్తున్నాడు? స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు అంత భయంలో ఉన్నాడు ముఖ్యమంత్రి? ప్రజల్లోకి ఎందుకు రావట్లేదండి? ఏసీ రూమ్ లో కూర్చుని బట్టన్ నొక్కుతాం తప్ప ప్రజల్లో తిరిగినాడైనా? ఆ 175కి 175 వస్తాయండి, జియో వన్ ఎందుకు తెచ్చారండి? మా గొంతు నొక్కేస్తాయి కదా. 175కి 175 గెలుస్తాం అనుకున్న వాళ్ళు నేను ఎందుకు నా పని దాడి చేశారు? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. అంత ధీమా ఉంటే, అంత కాన్ఫిడెంట్, స్ట్రైట్ గా అడుగుతున్నా. నిరుద్యోగ శాతం అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెంచినందుకు 175కి 175 వాళ్ళు గెలుస్తారా? లేదంటే నూనె ధర 200 రూపాయలు చేసినందుకు అన్ని సీట్లు వాళ్ళు గెలుస్తారా? డీజిల్ 100 పన్ను చేసినందుకు గెలుస్తారా? ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపు గాలి పన్ను, ఇవన్నీ వేసినందుకు, మరుగుదొడ్డి పన్ను, ఇవన్నీ వేసినందుకు వాళ్ళు అన్ని సీట్లు గెలుస్తారా? అంటే అడుగడుగున ప్రజల్ని వేధించి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజలు సోషల్ మీడియాతో మీడియాలో మాడితే బెదిరించి, భయపడించి 175 సీట్లు గెలుస్తారా? దళితులు, మైనారిటీల పైన దాడులు పెంచినందుకు గెలుస్తారా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా ఈ ప్రభుత్వం, అంత భయం ఉంటే ఎందుకని ఇన్ని కేసులు, సోషల్ మీడియా కేసులు? స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ జగన్, ఎందుకంత భయమే నీకు? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టేదానికి లేదు, అయినా పోలీసులు బలవంతంగా కేసులు పెట్టిస్తున్నారు. దాని అర్థం ఇదే కదా, భయపడుతున్నారనే కదా అర్థం. అయిపోతుంది అరే ఆయన స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా? అది కాదు, ఆయన స్క్రిప్ట్ ఇస్తే నేను చదవాలా? అది మా వ్యూహం, మా ఇష్టం. ఎందుకు భయపడుతున్నాడు? మేము కలిసి పోటీ చేస్తాం, ఎందుకంటే ఆయన భయం? అసలు మేము చెప్పాము కలిసి పోటీ చేస్తున్నామని, ఎవరు మాట్లాడారు దేనన్నా? ఎందుకు ఆయన భయపడుతున్నాడు అంటే ఆయన అయింది, అర్థమైపోయింది. నా సినిమా అయిపోయింది, ట్రైలర్ ఇప్పుడే చూసినాడు, 24 కథం కేల్ కథం అని ఆయనకు అర్థమైపోయింది. నోటుకు వచ్చింది మాట్లాడతాడు. ఫస్ట్ ఏమన్నాడు, నా ఇంటర్కి ఓడి పీకలాడు అన్నాడు. అక్కడి నుంచి ఏమన్నాడు, అందరూ నా పైన దాడి చేస్తున్నాడు పాపము, అయ్యో చిన్నోడు అందరు నన్ను దాడి చేస్తున్నాడు అన్నాడు. సింపతి ట్రై చేశాడు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏకంగా ఈ స్టోరీ. ఇది చూసి నమ్మనండి, ప్రజలు పర్ఫార్మెన్స్, ఇది మా పర్ఫార్మెన్స్. ఒక్క నిమిషం, జగన్ రెడ్డి గారు చూపించగలుగుతారా? 4 సంవత్సరాలుగా మేము ఈ కంపెనీలు తీసుకొచ్చాను, ఇట్లా ఒక మ్యాప్ వేసి చూపించగలుగుతారా జగన్ రెడ్డి? స్ట్రైట్ క్వశ్చన్. ఈ ప్రభుత్వాన్ని నేను స్ట్రైట్ క్వశ్చన్, జగన్ రెడ్డికి నేను స్ట్రైట్ క్వశ్చన్ వేస్తాను. ఇది మాకున్న చిత్త, ఇది మా పర్ఫార్మెన్స్. ఇక్కడ 40 పరిశ్రమలు కూడా లేవు స్వామి, 40,000 వచ్చినాయి. మేము తీసుకొచ్చాను, వాళ్ళే ఒప్పుకున్నారు. 5,13,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇది మాకున్న చిత్త, ఇది చూసి ప్రజలు నమ్మండి. సింపుల్. సీ, వీ విల్ డెఫినెట్లీ ల్యాండ్ దట్ ఈస్ అలాటెడ్ టు అ కంపెనీ విత్ జస్ట్ 1 లక్ష రూపీస్ క్యాపిటల్ విల్ హ్యావ్ టు బి ఇన్వెస్టిగేటెడ్ నో నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. హౌ డిడ్ ఎస్ఐపిబి ఈవెన్ అప్రూవ్ దిస్? ఇట్ ఇస్ బియాండ్ మై ఇమాజినేషన్. సో ఆల్ దిస్ వీ విల్ డెఫినెట్లీ టుమారో విల్ హ్యావ్ టు రివ్యూ ఆల్ దిస్. దిస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. హౌవర్ సీ, వీ హ్యావ్ టు ఆల్సో కీప్ ఇన్ మైండ్ దట్ దేర్ ఇస్ అన్ ఇన్వెస్టర్ సెంటిమెంట్. వాట్ జగన్ హెస్ డన్ ఇస్ గాన్ ఆఫ్టర్ రియల్ కంపెనీస్, very strong PPAs. These were companies that were funded by SoftBank, which is a very large investor based out of Japan, and these are very, very strong renewable energy companies
based out of India, like Suzlon and so on and so forth. Now, if you harass such companies, obviously no one will come. వాడు పొప్పు కూడా రాదు ఎందుకంటే పొప్పు అంటే దాంట్లో కొన్ని పనికొచ్చేటువంటి ఉంటే అది కూడా రాదు ఆడు ఆడు పిప్పి ఆడు పొట్టు పిప్పి ఓకాది వాడు జగన్మోహన్ రెడ్డి గారి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఆడు పెట్టిందండి యోగాలం నేను ఛాలెంజ్ చేస్తాను ఆ లోకేష్ గారికి ఈ రాష్ట్రంలో ఏ సెంట్రల్ అయినా సరే నువ్వు యోగాలం అని చెప్పి ఈ రాష్ట్రంలో నీకు మద్దతు ఇచ్చేటువంటి యువతనే నువ్వు గ్యాదర్ చేసుకో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధార్థ రెడ్డిని పంపిస్తాం నీకు పోటీగా నీకన్నా నీకొచ్చినటువంటి యువత కన్నా పది రెట్లు యువత కనుక రాకపోతే రాజకీయాలు చనిపోతాను అది యువకాలం అని పెట్టుకోవాల్సింది ఆడు కాదు నువ్వు పెట్టుకుని తిరగాలి యువకాలం యువకాలం అంటే నువ్వు వెళ్తే యువత వస్తారు ఆడెళ్తే ముసలా ముత్తకే ఆ 200 500 ఇచ్చి పోగేసుకు వచ్చేటువంటి జనాన్ని పెట్టుకున్నాడు యువకాలం ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి మనోడు మంగళగిరిలో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి చౌట దద్దమ్మ ఒక పార్టీని స్థాపించి మాబోటాలను 151 మందిని ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి వ్యక్తిని వీడు ఛాలెంజ్ చేస్తాడు ఇది కర్మ కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం తెలియదు దురదృష్టం తెలియదు ఎందుకంటే ఇటువంటి వేదవాళ్ళు ఆపోజిట్ ఉంటూ ఒక రకంగా అదృష్టం ఇటువంటి వేదవాళ్ళతో మాటలు పని పడించుకుంటాం దురదృష్టం ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఆపేస్తాం ఈ కార్యక్రమాలు ఇవ్వమని చెప్పేటువంటి దమ్ము కానీ శక్తి కానీ ప్రతిపక్షాలకు లేవు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఛాలెంజ్ చేశాడు నా పనితనం చూసి నేను మీకు మంచి చేశానని భావిస్తే నాకు ఓటేయండి 175 సీట్లు నేనే పోటీ చేస్తాను నా మీద 175 సీట్లు పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవడన్నా ఉన్నాడని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఈ సోమేర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆ నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి వాడొచ్చి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి నీతి ఎవడో కలవడం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పిలిస్తే తలొక 4 సీట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి కవర్ చేస్తాడు నాకు ఒక 18 సీట్లు ఇవ్వాలి ఎందుకంటే ఆ 18 గెలిచి ప్రతిపక్ష నాయకుడు అవచ్చని ఈరోజు మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి లోకేష్ అనేటువంటి ఒక పనికిరానటువంటి వెధవ చంద్రబాబు నాయుడు అనేటువంటి మానసిక పరిస్థితి మైండ్ సరిగ్గా పనిచేయనటువంటి 420 గాడు ఇటువంటి వ్యక్తుల్ని అధికారంలో పెట్టుకునే ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చెప్పి పనిచేస్తున్నటువంటి బ్రోకర్ గాళ్ళు ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు టీవీ 5 బిఆర్ నాయుడు ఇటువంటి వెధవులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కానీ వాళ్ళకి ఏంటి అవసరం చెప్పండి రాధాకృష్ణకు కానీ రామోజీరావుకి కానీ బిఆర్ నాయుడుకి కానీ ఇక్కడ సెంటు స్థలం ఉందా ఉండటానికి ఇల్లుందా ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయా ఈ రాష్ట్రం మీద వాళ్ళకి ఏంటి మమకారం ఈ రాష్ట్రంతో వాళ్ళకేంటి సంబంధం ఈ చంద్రబాబు లాంటి 420 గారిని ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్ర సంపదని కొల్ల కొట్టుకోవాలన్నటువంటి ఒకే ఒక
సిద్ధాంతం తప్పించి వీళ్ళందరికీ కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి వేరే కారణాలు కనపడవు. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్య అతిథి మన సిద్ధార్థ రెడ్డి గారు కాబట్టి ఆయన ఉపన్యాసం వినడానికి మీరందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను ముగించి ఆయన की మరి ఆయన మాట్లాడాలని చెప్పి కోరే ముందు 175 నియోజకవర్గాల్లో 90 గెలిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవడైనా సరే ఒక రాజకీయ పార్టీ పెట్టినాడు అధికారం కోసం మెజారిటీ స్థానాలు గెలవడానికి ప్రయత్నిస్తాడు. గుడివాడ ఎందుకు గెలవాలనుకుంటున్నాడు? నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చూశా, రామోజీరావు దగ్గర నుంచి చూశా, రాధాకృష్ణ చూశా, లోకేష్ చూశా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూశా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రల్లో కుతంత్రాలు ఎప్పటికప్పుడు వాడిగా వేడిగా ప్రజల ముందు పెడతనాను కాబట్టి నన్ను ఓడించాలని. అయితే నన్ను ఓడించడం గెలవ పిలిపించడం చంద్రబాబు ఆడి బాబు కర్జూర్ నాయుడు ఆడి తాత ఆడ పుష్పిష్ నాయుడు లవంగ నాయుడు వీళ్ళ వల్ల కాదు, ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల వల్ల అవుతుంది. నాకు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మీద కానీ ముఖ్యంగా మీ యువత మీద కానీ నమ్మకం ఉంది. ఈసారి కూడా ఐదోసారి రేపు వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికల్లో ఐదోసారి కూడా గతంలో కన్నా మెజారిటీగా గెలుస్తాను. నేను ఈ గుడివాడ గడ్డ నుంచి దమ్ము అంటే చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని మీరు బాబు కొడుకులు ఇద్దరు ఒకడు గుడివాడ ఒకడు గన్నవరం పోటీ చేయండి. మీ ఇద్దరు మగాళ్ళైతే మీ ఇద్దరికి దమ్ము ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి సత్తా మీకుందనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. నా మీద వంశీ మీద గన్నవరం గుడివాడ మీ ఇద్దరు బాబు కొడుకులు పోటీ చేయండి అని చెప్పి వాళ్ళకి సవాల్ చేస్తూ 600 అయినా 106 అయినా తూర్పును ఉదయించాల్సినటువంటి సూర్యుడు పడమర ఉదయించిన ఈ గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నేను బతుకున్నంతకాలం రెపరెపలాడుతూనే ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడికి వాడి కొడుకు పప్పుగాడికి ఛాలెంజ్ చేస్తూ